హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఆన్ టీవీ. ఎలాగైతే మీరు వీడియోలో చూసారో, మీ గెలుపు మరియు ఓటమి ట్రాక్ లో దిగిన తర్వాత ఈ యొక్క టెక్నిక్ మరియు టాలెంట్ తో పాటు టెక్నిక్ ఉన్నప్పుడే ఓటమిని జయించి మీరు గెలుపు వైపు వెళ్తారు. సో ట్రాక్ లో దిగిన తర్వాత అది పోలీస్ ఉద్యోగం కానివ్వండి, అది ఆర్మీ ఉద్యోగం కానివ్వండి, ఎలాంటి ట్రాక్ ఈవెంట్ ఫిజికల్ టెస్ట్ ఉన్నటువంటి ఈవెంట్ అయినా కానీ, ఈ కర్వ్స్ అనేది ఇంత ప్రాముఖ్యత వహించి ఉంటుంది. ఈ కర్వ్స్ వలన ఓటమి నుంచి గెలుపు వైపుకి మీరు ఎలా మీ యొక్క ప్రయాణం చేయవచ్చో ఈ వీడియోలో, కర్వ్స్ ఎలా చేయాలి, కర్వ్స్ చేయాలంటే మీకు కావాల్సినటువంటి అంశాలు ఏంటివి, అదేవిధంగా కర్వ్స్ లో మీకు ఉపయోగపడేటువంటి అంశాలు ఏంటివి, దాని వల్ల లాభాలు ఏంటివి, నష్టాలు ఏంటివి, కంప్లీట్ స్టడీ ఆన్ కర్వ్స్ రన్. నిరుద్యోగ యువతకు ఎప్పటికప్పుడు తోడ్పాటు అందిస్తూ అన్ని విషయాలలో వారికి మంచి సబ్జెక్ట్ను ఇస్తున్నటువంటి మా యొక్క యూట్యూబ్ ఛానల్ ఐఆన్ టీవీ, ఐఆన్ ఇన్స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఛానల్ నడుస్తుంది. ఇందులో వచ్చేటువంటి అప్డేటెడ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మా వీడియోస్ మీకు ఉపయోగకరం, ఇఫ్ అవర్ వీడియోస్ ఆర్ యూస్ఫుల్ టు యూ, ప్లీజ్ షేర్ దిస్ వీడియోస్ అండ్ కామెంట్ యువర్ ఒపీనియన్ ఆన్ మై వీడియో. లెట్స్ వాచ్ దిస్ వీడియో. కర్వ్స్ వర్కౌట్ ముఖ్యంగా మనకు ట్రాక్ లో చూసుకుంటే 200 మీటర్స్, 200 మీటర్స్ కర్వ్స్ ఉంటాయి, మొత్తం కలిపి 400 మీటర్ల ట్రాక్ ఉంటుంది. కర్వ్ అంటే స్ట్రేట్ రన్, స్ట్రేట్ 100 మీటర్స్ ఉరికిన తర్వాత ఏదైతే క్రాస్గా వస్తుందో, ఇప్పుడు ఈ యొక్క రన్నర్స్ ఎక్కడైతే వెళ్తున్నారో క్రాస్, అది దాన్ని కర్వ్ అని అంటారు. ఆ కర్వ్ 100 మీటర్స్ ఉంటుంది. ఆ కర్వ్ ఒక రౌండ్ సెమీ సర్కిల్ మాదిరిగా ఆ యొక్క కర్వ్ ఉంటుంది. ఆ కర్వ్లో మనం రన్నింగ్ చేస్తున్నప్పుడు ఏ విధంగా రన్నింగ్ చేయాలి, ఆ కర్వ్లో రన్నింగ్ చేసేటప్పుడు ట్రాక్ రన్నింగ్ చేసినప్పుడు దాంట్లో పాటించాల్సిన అంశాలు ఏంటివి, దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. సో ఏ వర్కౌట్ చేసినా కూడా ముందుగా వామప్ చేయాలని మనం ముందుగా చెప్పుకున్నాం వేరే ముందు వీడియోస్లో. సో దాని ప్రకారంగా ఇప్పుడు స్టాటిక్ స్ట్రెచింగ్ ఎర్లీ మార్నింగ్ రాగానే చేయాలి, స్టిఫ్గా ఉన్న మజిల్స్లో కొంచెం చలన స్థితికి రావడానికి. దాని తర్వాత జాగింగ్ చేస్తాం. జాగింగ్ 15 నుంచి 20 నిమిషాలు చేసినట్టయితే బాడీ మనది కొంచెం వామప్ అవుతుంది. వామప్ అయినటువంటి బాడీతో మనం వర్కౌట్ చేస్తే ఇంజురీస్ రాకుండా మనం అనుకున్నట్టుగా మన ఫామ్ పడడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు జాగింగ్ తర్వాత మనము ఫుల్ బాడీ ఎక్సర్సైజ్ కూడా రెగ్యులర్గా ప్రతిరోజు చేయాలి. ఆ ఫుల్ బాడీ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మాత్రమే మనము వర్కౌట్ చేయాలి. ఎందుకంటే ఫుల్ బాడీ ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన బాడీలో ఉన్నటువంటి కింద నుంచి టాప్ టు బాటమ్ మనము ఆల్ మజిల్స్ అన్నీ మనం రిలాక్స్ చేస్తాం, ఎక్సర్సైజ్ చేస్తాం. ఆ తర్వాత మనము వర్కౌట్కి సంసిద్ధంగా మనం ఉంటాము. ఈ యొక్క ట్రాక్ రన్స్ ఏవైతే ఉంటాయో ముందుకే కాలు ముందుకే 200, 400, 800, ఇది స్ట్రెంగ్త్నింగ్ మరియు స్పీడ్పై ఆధారపడి ఉంటాయి. స్ట్రెంగ్త్ అంటే కాళ్ళల్లో మనకు ఉన్నటువంటి బలం, అదేవిధంగా మన కాళ్ళల్లో మన బాడీలో ఉన్నటువంటి స్పీడ్, ఈ రెండింటి మీద ఆధారపడి మన యొక్క ట్రాక్ రన్ అనేది టైమింగ్స్ అది డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉంటాయి. సో సేమ్ స్పీడ్ కన్సిస్టెన్స్గా మెయింటైన్ చేయడం, సేమ్ స్పీడ్తో ట్రాక్ మొత్తం కంప్లీట్ చేయాలంటే కాళ్ళల్లో స్ట్రెంగ్త్, సేమ్ టైం రెస్పిరేటరీ స్ట్రెంగ్త్, కార్డియోవాస్కులరీ బ్రీతింగ్ కంట్రోల్ ఇవన్నీ ఉండాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా మనం ముందు చూసుకుంటే అసలు మన ఫామ్, రన్నింగ్ ఫామ్ అనేది దీంట్లో చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. రన్నింగ్ చేస్తున్నప్పుడు మనము ఇంత రన్ చేస్తున్నామో, ఆ రన్నింగ్ చేస్తున్నప్పుడు మన యొక్క కాలు ఏ విధంగా ముందుకు పడుతుంది, ట్రాక్లో స్టార్టింగ్ పొజిషన్ మనం ఏ విధంగా పెడుతున్నాం, ఆ కాలు మీరు చూస్తున్నారు అక్కడ టో మీద రన్నింగ్ చేస్తున్నారు. అక్కడ అబ్బాయి టో మీద మనము రన్నింగ్ చేస్తున్నప్పుడు బాడీ ముందుకు చూసుకుంటూ టో మీద మాత్రమే రన్నింగ్ చేయాలి. హీల్ పడినట్టయితే కనుక బాడీ వెనుకకు అయిపోతుంది, స్పీడ్ తగ్గుతుంది. సో ఇలా ఏదైతే టో మీద మనం రన్నింగ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా స్పీడ్ ఉంటుంది. అయితే ట్రాక్లో రన్నింగ్ చేస్తున్నంత మాత్రమే స్ట్రెంగ్త్ రాదు. స్ట్రెంగ్త్నింగ్ వర్కౌట్స్ సపరేట్గా ఉంటాయి, మనం వీక్ షెడ్యూల్లో అవి పెట్టుకుంటాం. స్ట్రెంగ్త్నింగ్ వర్కౌట్స్ సేమ్ టైం మనము వీక్ టైంలో మనము ఎండోరెన్స్ వర్కౌట్స్ కూడా చేస్తాం. ఆ ఎండోరెన్స్ చేస్తున్నప్పుడు మనకు రెస్పిరేటరీ బ్రీత్ కంట్రోల్ అవుతుంది,
ఆ వారం మొత్తం మనము వారం మొత్తం షెడ్యూల్ చేసేది, కంప్లీట్ షెడ్యూల్ చేసేది కేవలము మన యొక్క బాడీలో ఉన్నటువంటి ఆ కాంపోనెంట్స్ ఆఫ్ ఫిజికల్ ట్రైనింగ్, ఫిజికల్ టెస్ట్ కాంపోనెంట్స్, ఫిజికల్ ఫిట్నెస్ కాంపోనెంట్స్ను పెంపొందించడానికి మనము వారం మొత్తం వర్కౌట్ చేస్తాం. ఆ అన్ని వర్కౌట్స్ కలిస్తే ట్రాక్ మీద వచ్చిన తర్వాత మనము ఆ యొక్క వర్కౌట్స్ యొక్క కలయిక, ఆ ఫిట్నెస్ మొత్తం మనం ట్రాక్లో చూపిస్తాం. సో కాబట్టి ఫామ్ నేర్చుకోవడం చాలా అవసరం. స్టార్టింగ్ పొజిషన్ మీరు చూస్తున్నారు ఇక్కడ, ఎలా స్టార్టింగ్ పొజిషన్ ఇక్కడ చూపించడం జరిగింది స్క్రీన్లో. సేమ్ టైం మనము రన్నింగ్ చేస్తున్నప్పుడు మన పోర్చర్ ఎలా పెడుతున్నాం ఏంటి అనేది చాలా చాలా ఉపయోగకరమైన విషయం. ఈ కర్వ్ రన్నింగ్ చేస్తున్నప్పుడు కర్వ్స్ మనం ఎప్పుడో చేస్తామో అప్పుడు ఒక కర్వ్ అయితే క్రాస్ ఉందో ఆ కర్వ్ మొత్తం మనము లాంగ్ స్ట్రైడ్ ఓపెన్ చేస్తాం, మీడియం స్పీడ్లో ఉంటుంది. ఆ తర్వాత 100 మీటర్స్ స్ట్రేట్, 100 మీటర్స్ మనం నార్మల్గా ఇలా జాగింగ్ చేస్తాం. ఇలా జాగ్ చేసిన తర్వాత 100 మీటర్స్ మొత్తం ఏదైతే మీరు చూస్తున్నారు స్ట్రేట్ 100, అంటే ఒక కర్వ్ ఏమో ఫస్ట్ మీడియం స్పీడ్, మీ తర్వాత మీ స్ట్రెంత్ని బట్టి మీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి మీరు స్పీడ్ మెయింటైన్ చేయొచ్చు. ఆ తర్వాత జాగ్ చేస్తారు, మళ్ళీ జాగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అయితే కర్వ్ వస్తుందో ఆ కర్వ్ కూడా మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్ నుంచి స్టార్ట్ చేసి సేమ్ మనము ఎలాగైతే 100 మీటర్స్కి స్పీడ్ మెయింటైన్ చేస్తున్నామో లాంగ్ స్ట్రైడ్ ఓపెన్ చేసి ఈ యొక్క కర్వ్ని మళ్ళీ రన్నింగ్ చేయాలి. అంటే ఒక కర్వ్ లాంగ్ స్ట్రైడ్, మళ్ళీ అదేవిధంగా స్ట్రేట్ 100 మీటర్స్ జాగ్, మళ్ళీ కర్వ్ లాంగ్ స్ట్రైట్, స్ట్రేట్ 100 మీటర్స్ జాగ్. ఇలా మనం కర్వ్స్ రన్నింగ్ చేస్తాం. ఇక ఆ కర్వ్స్ రన్నింగ్లో మళ్ళీ మనము పిరమిడ్ వర్కౌట్స్ అని చేయవచ్చు. తర్వాత అంటే ఒక 3 కర్వ్స్ 300స్ చేయవచ్చు. మీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి మీరు ఎంత ఇలా చేయాలనుకుని చేయవచ్చు. కానీ మొత్తానికి అయితే కర్వ్ రన్నింగ్ ఎలా చేయాలంటే కర్వ్స్ కర్వ్ ఏదైతే లాంగ్ స్ట్రైడ్ మీరు స్క్రీన్పై చూస్తున్నారో ఇలా లాంగ్ స్ట్రైడ్ ఓపెన్గా లెగ్ ఓపెన్ చేస్తూ ఫామ్ మీద దృష్టి పెడుతూ, అప్పర్ బాడీ మీద దృష్టి పెడుతూ, లోవర్ బాడీ మీద దృష్టి పెడుతూ, చేతుల యాక్షన్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేసుకుంటూ, బ్రీత్ కంట్రోల్ చేస్తూ, స్పీడ్ మెయింటైన్ చేస్తూ, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ మనము దృష్టి మొత్తం ట్రాక్ మీద వర్కౌట్ మీద పెట్టి రన్నింగ్ చేసినట్టయితే రెగ్యులర్గా ఇలా ప్రాక్టీస్ చేసినప్పుడు 100% ట్రాక్ ఈవెంట్స్లో ఇక కర్వ్స్ యొక్క చాలా చాలా ఉపయోగకరమైనటువంటి అంశాలు ఉంటాయి. సో ఇది ఈరోజు మీకు కర్వ్స్ గురించి చెప్పిన విషయాలు. సో కర్వ్స్ అనేది కర్వ్ వర్కౌట్ ఎప్పుడెప్పుడు చేయొచ్చు సార్ అంటే మీరు వారానికి 2 సార్లు కంపల్సరీ దీన్ని ప్లాన్ చేయండి. ఎందుకంటే స్ట్రెంత్, స్పీడ్, ఎండోరెన్స్ ఈ యొక్క కర్వ్స్లో మీ యొక్క టెక్నిక్స్ ఇవన్నీ కలిపితే, ఆల్ కాంపోనెంట్ ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్ అన్నీ కలిపితేనే మంచి ఫిట్నెస్ వస్తుంది. ఆ మంచి ఫిట్నెస్ వచ్చినప్పుడే మీరు ఏ ఈవెంట్ అయినా సరే పర్ఫెక్ట్గా మీరు చేయగలుగుతారు. సో ఈరోజు మీకు కర్వ్స్ గురించి చెప్పడం జరిగింది, కర్వ్ ఎలా చేయాలి, దానిలో వచ్చేటువంటి అంశాలు ఏంటి. ఇక దీంట్లో ఈ ఈవెంట్ని కరెక్ట్గా చేయకపోతే కలిగే నష్టాలు ఏందో ఇప్పుడు చూద్దాం. సో ఏదైతే నేను టో మీద రన్నింగ్ చేయమని చెప్తున్నానో అది టో మీద మీరు రన్నింగ్ చేయకుండా కనుక ఆ రన్లో మీరు హీల్ వేసినట్టయితే ఖచ్చితంగా మీకు ఆ హీల్ దాంట్లో ల్యాండ్ అయినప్పుడు దానికి మోకాలల్లో, నీస్లో మీకు ఇంజురీ అయ్యే అవకాశాలు ఉంటాయి, నీస్లో పెయిన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ముందుగా పెయిన్స్, ఆ పెయిన్ మీద మీరు అలాగే చేస్తారు ఇంజురీ అవుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా మీరు టో మీద రన్నింగ్ ఫామ్ మంచిగా నేర్చుకోవాలి. రన్నింగ్ అయిపోయిన వెంటనే వర్కౌట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు పూర్తి వర్కౌట్ని కూల్ డౌన్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. కూల్ డౌన్ చేయకుండా ఇంటికి వెళ్తే మళ్ళీ ఇంజురీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు మీరు వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు స్టాటిక్ స్ట్రెచింగ్, తర్వాత జాగింగ్, తర్వాత ఫుల్ బాడీ ఎక్సర్సైజ్, తర్వాత కౌస్ వర్కౌట్, ఆ వర్కౌట్ అయిపోయిన తర్వాత మళ్ళీ లోవర్ బాడీ స్ట్రెచింగ్, లోవర్ బాడీ స్ట్రెచింగ్ అయిన తర్వాత కూల్ డౌన్ అయిపోయిన తర్వాత మీ వర్కౌట్ కంప్లీట్ అవుతుంది. అయిపోయిన తర్వాత కొద్దిగా మీరు మధ్యలో బ్రేక్లో 1 సిప్ 2 సిప్ వాటర్స్ తాగొచ్చు. వర్కౌట్ డ్యూరింగ్ ద వర్కౌట్ అయిపోయిన వెంటనే మీరు ఎక్కువ వాటర్ కూడా తాగకూడదు. అయిపోయిన వెంటనే కొంచెం వాటర్ తాగి కొంచెం బ్రేక్ ఇచ్చి బాడీ కంప్లీట్ కూల్ అయిన తర్వాత మీరు మంచిగా వాటర్ తాగొచ్చు. బ్రేక్ఫాస్ట్ కంటే 45 మినిట్స్ ముందు వరకు మీరు ఎన్నైనా వాటర్ తాగొచ్చు. సో ఇది ఈరోజు మీకు కర్వ్స్ వర్కౌట్ గురించి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే వీటిని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, మీ యొక్క కొలీగ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మా వీడియో మీద మీ ఒపీనియన్ తెలియపరచండి కామెంట్ బాక్స్లో, కామెంట్ ద్వారా. సబ్స్క్రైబ్ చేయకుండా మా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మా యొక్క ఛానల్ని ప్రమోట్ చేయడంలో మాకు సహాయకరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. జై హింద్.